ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రారబ్ధకర్మ ప్రాబల్యాత్ భోగేష్విచ్ఛా భవేద్యది క్లిష్యన్నేవ తదాప్యేషః భుంక్తే విష్టిగృహీతవత్. ఈ సందర్భం ఏమిటి? ఆత్మజ్ఞాని యొక్క సందర్భం. అంతకు ముందు శ్లోకం చూస్తే తయోరభావే సంతాపః శామ్యేత్ నిస్నేహ దీపవత్. అంటే జగన్ అంటే కామ్యకాముక భావము, కోరబడేది కోరువాడు అనే డివిజన్, ఆ విభాగము అంటే రెండు ముక్కలుగా ఉంటుంది, కోరబడేవాడు కోరబడేది కోరువాడు అనే విభాగము ఉన్నంత వరకు ద్వైతమే. ఆ విభాగము లేకుండగా ఉంటాడు అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావన, అంటే నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే భావన అనే నిర్ణయము, అది వీగిపోతుంది. అప్పుడు అంటే ఈ పరిచ్ఛేదము వెళ్ళి అనంత పరమాత్మ యందు విలీనమవుతుంది. అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు, ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు, ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు కూడా. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది సత్యం, చాలా సరళము. అంచేతనే తెలుసుకున్నట్టు చాలా కష్టము. ఒక్కపిసర కాంప్లెక్సిటీ ఉంటే మానవుని బుద్ధి దాంట్లో ప్రసరించి దాన్ని తెలుసుకుంటుంది, మరీ సింపుల్ అయితే తెలుసుకోదు, తెలుసుకోలేదు. అంచేతను దానికి కొంత కాంప్లెక్సిటీని సృష్టించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మనస్సు. ఆ కారణంగా ఆ మనస్సు అజ్ఞానంలోనే మిగిలిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను అనే ఒక పరిచ్ఛేద భావము, నేను అల్పుడను, నేను అల్పుడను అన్న దాంట్లో నేను ముందు తర్వాత అల్పుడు కాదు, అల్పత్వాన్ని బట్టి నేను వచ్చింది. అల్పత్వము, అల్పత్వమును స్వీకరించిన పిదప వ్యక్తి వచ్చాడు. ముందు వ్యక్తి వచ్చి తర్వాత అల్పత్వం రాలేదు. ఓకే, ముందు వ్యక్తి వచ్చి తర్వాత అల్పత్వం రాలేదు, అల్పత్వమును స్వీకరించి వీడు వ్యక్తి అయ్యాడు. ఏమండి, అల్పత్వాన్ని, అల్పత్వం యథార్థమా కల్పితమా? అల్పత్వమును వీడు స్వీకరిస్తున్నాడు. అల్పత్వం యథార్థమైనట్లయితే అది కరెక్టే, ఇప్పుడు అది సత్యమే అవుతుంది. కానీ అల్పత్వమును వీడు స్వీకరిస్తున్నాడు, అది సత్యము కాదు, అది యథార్థం కాదు. కాబట్టి కల్పితమైన అల్పత్వమును స్వీకరించి ఒక వ్యక్తిగా వీడు ఉంటున్నాడు, కల్పిత వ్యక్తిగా. ఎప్పుడైతే తాను ఒక కల్పిత వ్యక్తిగా ఉంటాడో ఈ జగత్తంతా కూడా భిన్నముగా భాషిస్తుంది. ఎందుకంటే వీడు ఐసోలేట్ అయిపోయాడు కదా. ఎప్పుడైతే ఐసోలేట్ అయిపోయినాడో, కల్పిత వ్యక్తి అంటే ఐసోలేట్ అవ్వటం, ఐసోలేట్ అయిపోయినాడో, అప్పుడు ది రెస్ట్ మిగిలినది తనకంటే భిన్నముగా భాషిస్తుంది. ఏమండి, ఆ విధంగా భేదం వచ్చినది. అప్పుడు వీడేం ఆలోచిస్తాడంటే, నాకంటే భిన్నముగా ఉన్న ఈ జగత్తు చాలా విశాలమైనది అని ఆలోచించి దీనికి ఒక కర్త ఒకడు ఉంటాడు అని ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ కర్తకి దేవుడు అని పేరు పెడతాడు. ఏమండి, ఈ మాటలు నేను నా అల్పమైన మస్తిష్కం నుంచి చెప్తున్న మాటలు కాదు, శాస్త్రకారులే అలా మాట్లాడినారు. అసలు ఆ శాస్త్రంలో ఆ వచనముల, ఆ వాక్యముల శైలి చూసినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. ఆ శైలి ఎలా ఉంటుందంటే, సాంఖ్యులు ఏమంటారంటే, నువ్వు ఈశ్వరుణ్ణి ఒకడిని పట్టుకొస్తున్నావు, ఈశ్వరుడు ఆవశ్యకత ఏమి అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ ఎ లాజికల్ నెసెసిటీ టు ఇన్వోక్ ఈశ్వర, అప్పుడు నువ్వు ఈశ్వరుణ్ణి పెట్టు.
లాజికల్ నెసెసిటీ లేకుండా ఈశ్వరుణ్ణి పెట్టవద్దు అంటాడు సాంఖ్య సిద్ధాంతకర్త. దీన్ని బట్టి మీకు ఈశ్వరుడు ఎలా వచ్చాడో తెలిసిందా? ఈ ఈక్వేషన్లోకి ఈశ్వరుడు ఎలా వచ్చాడు అంటే, ఈ జగత్తు ఉన్నది, దీనికి ఒక కర్త ఉండాలి, ఆ కర్త ఈశ్వరుడు అని వచ్చాడు. ఇది పురాణం కాదుగా, ఇది దర్శనము కదా. పురాణంలో ఇంక ఇన్ని ఆలోచనలు ఏముండవు. ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన సోమవారం నాడు ఇది చేశాడు, మంగళవారం నాడు అది చేశాడని ఏదో ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడని మొదలవుతుంది కథ. ఇక్కడ విచారం ఎలా ఉంటుందంటే, ఈ జగత్తు ఉన్నది, దీనిని సృష్టించిన వాడు ఒకడు ఉండి తీరాలి, వాడి పేరు ఈశ్వరుడు. ఆ పేరు ఎందుకు అలా పెట్టారు? జగత్తును సృష్టించాలంటే మహాశక్తిమంతుడు అయి ఉండాలి, కాబట్టి ఈశ్వరుడు అని పేరు. ఈశ్వరుడు అంటే మహాశక్తిమంతుడు అని పేరు. ఆ ఈశ్వరుణ్ణి భావన చేస్తాడు, కాబట్టి నేను అల్పుడను, ఆయన ఈశ్వరుడు. ఈ అల్పుడు ఇంద్రియములనన్నిటినీ ధరిస్తూ ఉంటాడు, నిలబెడుతూ ఉంటాడు, చూపు, చెవి, విని, వినికిడి ఇత్యాదులను. కాబట్టి ఈ అల్పుడకు జీవుడు అని పేరు వస్తుంది. జీవ ప్రాణధారణే, ఇంద్రియములనన్నిటినీ నిలబెట్టువాడు. అప్పుడు నేను జీవుడను, నేను అల్పుడను, జీవుడను, ఈశ్వరుడు జగత్కర్త, జగత్కారణము ఈశ్వరుడు అనే విభాగాన్ని సృష్టిస్తాడు. ఈ విభాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫౌండేషన్, ఈ విభాగానికి ఫౌండేషన్ ఏమిటి? అల్పత్వము సత్యము అనే ఫౌండేషన్. అల్పత్వం నుంచి పుట్టిన వ్యక్తి సత్యము అని. అంచేతనే కొంచెం పెంచండి. అల్పత్వమును ఇదే సత్యము అని స్వీకరించి కూర్చోరాదు. అంచేతనే ద రిలిజియన్ మీకు అల్పత్వాన్ని ఫిక్స్ చేసి పెడుతుంది. అది అల్పత్వాన్ని అది వ్యాలిడేట్ చేసేస్తుంది. నువ్వు అల్పుడవే అని రిలిజియన్ ఫిక్స్ చేసి పెట్టేస్తుంది. నీ అల్పత్వం గురించి ఓపెన్ మైండ్తో పరిశీలించుకో అని చెప్పదు. నువ్వు అల్పుడవే అని చెప్తుంది. వాడు అంతదాకా నేను అల్పుడునని అనుకోకపోవచ్చు. అల్పుడునని అనుకుంటాడా ఎవడన్నా? అలా అనుకోడుగా. రిలిజియన్ ఏం చెప్తుంది? నువ్వు అల్పుడవని చెప్పి నేర్పుతుంది. పైగా వీడు ఒకవేళ మరిచిపోయి అనుకోకపోతే అల్పుడునని రిలిజియన్ ఏం చేస్తుంది? నువ్వు అల్పుడవని చెప్తుంది. ఓహో, అలాగా కాపోస్, అలా అది కరెక్టే అనుకుంటాడు వీడు. పైగా అల్పుడవు మాత్రమే కాదు, పాపివి కూడా అని చెప్తుంది. ఇంకా వీడి జన్మలో వీడు కృతార్థుడయ్యే ప్రసక్తి లేదు. అలాగే ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఈ అల్పత్వం నీకు ఎలా వచ్చింది పరిశీలించు. బయట జగత్తు, లోపల నేను, నువ్వు అల్పుడు, నేను అల్పుడను. ఎందుకు అల్పుడవయ్యావు? ఎలా అల్పుడవయ్యావు? అల్పత్వం అన్నది దేశత ఆర్ కాలత ఉంటుంది. దేశమును బట్టి అల్పత్వం. దేశము అంటే స్పేస్. స్పేస్ను బట్టి అల్పత్వం వస్తుంది. టైమును బట్టి అల్పత్వం వస్తుంది. దేశత అల్పత్వము, నువ్వు, నేను తక్కువ పరిచ్ఛిన్నమైన దేశంలో ఉండేవాడిని, కాబట్టి పరిచ్ఛిన్నుడను. ఏది పరిచ్ఛిన్నమైన దేశంలో ఎలా ఉన్నావు నువ్వు చూడు నాకేసి. అంటే దేహము పరిచ్ఛిన్నమైన దేశములో ఉన్నది. అంటే దేహము యొక్క అల్పత్వాన్ని నా అల్పత్వముగా నేను స్వీకరిస్తున్నానని అభిప్రాయం. అది తప్పు కదా మరి. ఎందుకంటే దేహము నీవా లేక నీచే తెలియబడేదా? నీచే తెలియబడేది. కాబట్టి నీచే తెలియబడేది అల్పము అని నువ్వు చెప్పాలి తప్ప నేనే అల్పుడను అని ఎలా చెప్తావు? అంటే దేహాధ్యాస అన్నారు. దేహధర్మమైన అల్పత్వాన్ని దేశపరిచ్ఛేదమును తన నెత్తి మీద వేసుకుంటాడు. ఇక మనస్సు కాలపరిచ్ఛిన్నము. మనస్సు కాలంలో పనిచేస్తుంది. ఒక కాలంలో పుడుతుంది, ఇంకో కాలంలో పోతుంది. థాట్ అంటే అలాగే ఉంటుందిగా. కాబట్టి మనస్సు యొక్క కాల పరిచ్ఛేదాన్ని వీడు తనపై ఆరోపించుకుంటాడు. నేను కాలములో పరిచ్ఛిన్నుడను, అంటే పుట్టి గిట్టేవాడను అని. కాబట్టి చూడయా, దేహము దేశపరిచ్ఛిన్నము, నీవు కాదు. మనస్సు కాల పరిచ్ఛిన్నము, నీవు కాదు. నీవు పరిచ్ఛిన్నుడవు కాదు. నేను పరిచ్ఛిన్నుడను అని నిశ్చయించుకుని అల్పుడను, పరిచ్ఛిన్నుడు అన్నా అల్పుడన్నా ఒకటే, నిశ్చయించుకుని నా చుట్టూ ఉన్న జగత్తు చాలా సత్యము అని నిర్ధారించుకుని
దాంట్లో నేను కోరుకోదగ్గ వస్తువులు ఉన్నాయి అని నిశ్చయించుకుని వాటి వెంట పరుగులు తీస్తూ ఆ వస్తువులను పొందాలంటే డబ్బు కావాలి కనుక మనిషి డబ్బును కనిపెట్టినాడు. డబ్బును కనిపెట్టినది మనిషి. డబ్బుని విష్ణువు సృష్టించలేదు, మనిషి సృష్టించాడు. లక్ష్మీదేవి సృష్టించలేదు, మనిషి సృష్టించాడు. ఇవన్నీ ఎవడాలోచిస్తున్నాడు? ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోందని నాకు చెప్తుంటే నాకేమనిపిస్తుందంటే నేను ఎందుకు నేను ఈ ప్రయాసం ఎందుకు పడుతున్నాను అని డౌట్ వస్తుంది నాకు. వై షుడ్ ఐ స్ట్రగుల్ విత్ ఆల్ దిస్ అండ్ పీపుల్ ఆర్ మడిల్ హెడెడ్ దే డోంట్ వాంట్ టు థింక్ దే వాంట్ టు బిలీవ్ అండ్ దే వాంట్ టు పర్స్యూ మనీ అండ్ ప్రెషర్స్. నేను ఊరికే ఇక్కడ గిలగిలాడిపోతున్నాను ఎందుకని నాకు ఈ ప్రయాసం ఎందుకు వచ్చింది, ఇదేం ప్రారంభం ఇది అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయినా కానీ ఏదో పుస్తకం ఒకటి పట్టుకుని మైక్ ముందు నోరు పెట్టాను కనుక ఏదో వాగాలి కనుక వాగడం. సో మనిషి నేను అల్పుడను అని నిశ్చయించుకుని, జగత్తు సత్యము అని నిశ్చయించుకుని, జగత్తులో ఉండే పదార్థములు నాకు కావాలి, ఇవి నాకు అనుకూలము కాబట్టి నేను వాటిని పొందవలేను అని నిశ్చయించుకుని, వాటిని పొందకపోతే బ్రతుకులేదు అని నిశ్చయించుకుని, వాటిని పొందడానికి డబ్బు కావాలి. డబ్బుని మనిషి కనిపెట్టాడు. లక్ష్మీదేవి డబ్బులు అలా పైనుంచి దారవిడవలేదండి, మనిషి కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడు? ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది. నా దగ్గర ధాన్యం ఉన్నది, నువ్వు ధాన్యం తీసుకెళ్ళి నాకు కూరలు ఇవ్వు అంటే అప్పుడు వీడు ఈ ధాన్యాన్ని మోసుకెళ్ళి వాడి ఇంటి ముందు పెట్టాలి, వాడి దగ్గర ఉన్న కూరలు మోసుకొచ్చి వీడి దగ్గర పెట్టాలి. అది ఎంత క్లమ్జీ ఆపరేషనో చూడండి. వాడు ఎవరి దగ్గర కూరలు ఉన్నాయి, ఎవరి దగ్గర ధాన్యం ఉంది, వీళ్ళిద్దరూ కలుసుకునే ఉపాయమే లేదు. అందుకోసం వీక్లీ మార్కెట్ అనే సిస్టమ్ వచ్చినది. కాబట్టి ఈ ధాన్యం గలవాడు ఆ ధాన్యం బస్తా భుజం మీద వేసుకుని వీక్లీ మార్కెట్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక కొంచెం పెట్టుకుని అక్కడ కూర్చుంటాడు. వీడి కూరలు కావాలి, ఈ లోపల కూరల బస్తా వేసుకుని ఒకడు వస్తాడు, వాడి దగ్గరికి వెళ్తాడు. నా ధాన్యం తీసుకో, నీ కూరలు ఇవ్వు, నాకు ధాన్యం వద్దాయా అంటే సరే వాడిని నిలబెట్టి ఇంకో చోటకి పోతాడు. ధాన్యం కావాల్సిన కూరల వాడు ఉంటాడు, ఆ ధాన్యం వాడికి ఇచ్చి కూరలు తీసుకుంటాడు. ఈ విధంగా వీక్లీ మార్కెట్లో ఈ ఇచ్చి పుచ్చుకోవటాలు జరిగేవి. అప్పుడు ఒకడు తెలివైన పని చేశాడు. వాడు ఏమన్నాడంటే ఆ మార్కెట్లో వర్షాలు వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి, ఈ ధాన్యం బస్తాని భుజం మీద వేసుకుని మోసుకెళ్ళడం కష్టం అని పెన్ను కాగితం పట్టుకెళ్ళాడు. అప్పట్లో గంటము తాటాకును పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళి, చూడు నువ్వు నాకు కూరలు ఇచ్చేయి, నేను పట్టుకెళ్ళిపోతాను. మా ఇల్లు ఈ ఫలానా వీధిలో ఉంది, 2 నెంబర్ ఇల్లు, నువ్వు అక్కడికి రా, వస్తే నీకు నేను ధాన్యం ఇచ్చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళేప్పుడు పట్టుకుపోవచ్చు, అది ఇక్కడ ఎందుకు ఇవ్వడం, అక్కడే ఇచ్చేస్తాను నీకు అంటే అది బాగానే ఉంది. అప్పుడు మరి ఈ ట్రాన్సాక్షన్కి యూ నీడ్ ఏ ప్రూఫ్, అందుకోసం ఆ తాటాక మీద గంటం పెట్టి రాసి ఇచ్చేవాడు. అది చూపిస్తే ధాన్యం ఇచ్చేయాలి. నేను ఉన్నా లేకపోయినా ఇది చూపించు, ధాన్యం ఇచ్చేస్తాను. దట్ ఈస్ ది ఫస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ పేపర్ కరెన్సీ. ఈవెన్ టుడే ద సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లైడ్ ఇన్ ది కరెన్సీ. కరెన్సీలో ఐ ప్రామిస్ ది వాల్యూ ఆఫ్ 100 రూపీస్ బై ఆఫరింగ్ దిస్ పీస్ ఆఫ్ పేపర్ అని గవర్నర్ సంతకం ఉంటుంది. ఐ ప్రామిస్, ఈ ఐ ప్రామిస్ అనే మాట అది బార్టర్ సిస్టమ్ నుంచి వచ్చింది. వాడు వస్తువు తీసుకుని ఐ ప్రామిస్ దిస్ మచ్ వాల్యూ ఫర్ యూ అని రాసిస్తాడు. దిస్ ఈజ్ హౌ మనీ వాజ్ ఇన్వెంటెడ్. ఓకే, ఈ కాగితాలు, ఈ తాటాక్ కాగితాలు ఇవి కొంత క్లమ్జీగా ఉన్నాయని గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి రాజుగారు నాణ్యములను ముద్రించినాడు. ఈ నాణ్యములు బరువు ఎక్కువైపోయి మరీ క్లమ్జీగా అయితే మళ్ళీ వీ కేమ్ బ్యాక్ టు పేపర్ కరెన్సీ ఆఫ్టర్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్రింటింగ్ మెషీన్. దిస్ ఈజ్ ది మూమెంట్, దిస్ ఈజ్ ది డెవలప్మెంట్. అంతే తప్ప లక్ష్మీదేవి పైనుంచి డబ్బులు విసరలేదు. ఓకే, కాబట్టి వీడు ఆ అర్థ సంపద, సంపదని కోరుకుంటాడు. భోగ్యములు ఉన్నాయి కనుక సంపదని కోరుకుంటాడు. ఈ సంపదలను పొంది ఈ భోగ్యములను అనుభవించడానికి
అనేక ఆటంకములు వస్తూ ఉంటాయి. ఎందుకని, వీడు ఒక్కడే కాదు సంపదని కోరేవాడు, ప్రపంచంలో చాలామంది కోరుకుంటారు సంపదని. దేర్ఫోర్ దేర్ ఆర్ క్లాషెస్. ఇప్పుడు ఒకే పై ఉన్నప్పుడు దాంట్లో ఎవడి పీస్ వాడు లాక్కునేప్పుడు కొట్లాట ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. అందుకోసం ఒకప్పుడు వీడు హీ ఫెయిల్స్ టు మేక్ మనీ, హ్యావింగ్ గాట్ మనీ హీ ఫెయిల్స్ టు ఎంజాయ్ ద టు గెట్ ది ప్లెషర్. ఫెయిల్ అయిపోతుంటే ఎవడో చెప్తాడు, ఎవడో అంటాడు నేను చాలా కష్టపడి ప్రయత్నం చేశాను అయినా ఫెయిల్ అయిపోయాను అంటాడు. అంటే ఎవడో అంటాడు హిడెన్ ఒక శక్తి ఉన్నది, ఆ హిడెన్ శక్తి నీకు అడ్డొచ్చిందని అంటాడు. దెర్ఫోర్ ఇట్ ఈజ్ ఈజియర్ టు బిలీవ్ దాన్ టు అండర్స్టాండ్. వై ఐ ఫెయిల్డ్ అని తెలుసుకోవటానికి చాలా తెలివితేటలు కావాలి. అక్కడెక్కడో ఎవడో దేవుడు ఉండి నాకు అడ్డొచ్చాడని నమ్మడానికి తెలివితేటలు ఏం కావాలి? దానికి తెలివితేటలు ఎందుకు? నాకు గ్రహాలు అడ్డొచ్చాయి అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, అమ్మయ్యా నవ్ ఐ నో వై ఐ ఫెయిల్డ్, సరిపడింది కదా అది. పరీక్ష ఫెయిల్ అయ్యాయంటే నీకు గురుగ్రహం అడ్డొచ్చింది అని చెప్పాడు అనుకోండి, వీడికి ఎంతో ఊరట కలిగిపోతుంది. ఎందుకంటే గురుగ్రహం మూలంగా పరీక్ష ఫెయిల్ అయ్యాడు. లేకపోతే తప్పే వాళ్ళది అవుతుంది, తనదే అవుతుంది. ఇప్పుడు తప్పే వాళ్ళది తప్పో ఒప్పో గురుగ్రహాన్ని. ఆ విధంగా దేవుడిని ఎత్తి మీద పారేయటం ఆ గుణదోషాలని. ఆ దేవుడు ఇంటర్ఫీర్ అవుతున్నాడు. ఐన్స్టైన్ ఓ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మనిషి వ్యక్తిగత జీవితంలో దేవుడు హస్తక్షేపం చేస్తాడని నేను అనుకోను అని అన్నాడు. అంటే మొత్తం జగత్తంతని పరిశీలించిన మీదట ఒక ఫిలాసఫర్కి తగిలే దృష్టి. నేనేదో ఒక కోరికని తీర్చుకోవాలి, డబ్బు ఖర్చు సంపాదించాలి, కోరిక తీర్చుకోవాలని నేను అడ్డుపడుతుంటే నాకు ఇతర డబ్బు సంపాదించే వాళ్ళు కాంపిటీషన్ అవుతారు, ఆటంకం అవుతారు. అదే కోరికను తీర్చుకోవాలని ఇంకా చాలామంది అనుకుంటారు, వాళ్ళు వాళ్ళు ఆటంకం అవుతారు, వాళ్ళు కాంపిటీషన్ అవుతారు. తప్ప దేవుడు ఎందుకు వస్తాడు దీంట్లోకి? మేము చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళం, టికెట్ దొరక్క ఇబ్బంది పడేవాళ్ళం, దాంట్లో క్యూలో నిలబడేవాళ్ళం. ముందు నుంచి తోసేసేవారు, వెనక నుంచి తోసేసేవారు. అప్పుడు మేము దేవుడికి ప్రార్థన చేస్తాం, దేవుడా 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 ఈరోజు మాకు టికెట్ దొరికి ఇట్లా చెయ్యి అని. దేవుడు ఎందుకు చేస్తాడు? నాకు టికెట్ కావాలని నేను అనుకున్నప్పుడు సరిగ్గా అదే టైంకి టికెట్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉండడం మూలంగా నాకు సమస్య వచ్చింది తప్ప దేవుడు నాకేమీ అడ్డు పెట్టిన సమాచారం కాదు. దేవుడు అడ్డు పెట్టలేదు కనుక అడ్డు తీయడం కూడా దేవుడు తీయలేడు. నేనే ఏదో ఉపాయం చూసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే తెలివితేటలు ఉపయోగించి ఓ వారం రోజులు అయిన తర్వాత సినిమాకి వెళ్తే టికెట్ దొరుకుతుంది. అలా దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. కానీ దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే టికెట్ దొరుకుతుంది, లేకపోతే టికెట్ దొరకదు. ఓసారి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే టికెట్ దొరికింది, కోయిన్సిడెన్స్. ఇంకోసారి దండం పెట్టుకోవడం మర్చిపోయి వెళ్తే టికెట్ దొరకలేదు, కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్స్ ఈజ్ నెవర్ ద ట్రూత్. కాకతాళీయము అంటారు. కాకి తాటి చెట్టు మీద వాలింది, పండు కింద పడింది. మీరు కాకి కారణంగా పండు పడింది అని అనుకోకూడదు. ఓకే, అది కోయిన్సిడెన్స్ అది. కాబట్టి ఈ కోయిన్సిడెన్సెస్ని ట్రూత్స్గా స్వీకరించి దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఇంటర్ఫీర్ అయిపోతున్నాడు అవుతాడు అని ఆ బేసిస్ మీద ఒక పెద్ద రిలిజియన్ని బిల్డప్ చేసి పెట్టేయటం. ఇదంతా పరిశీలించి ఎప్పుడైతే ఇది కోరబడేది నేను కోరువాడను అనే ఈ అజ్ఞానం నుండి మీరు బయటపడిపోతారో అప్పుడు మిమ్మల్ని పరిచ్ఛిన్నంగా నిలబెట్టేది ఏదీ లేదు. జగత్తు మిథ్యా అని తెలుసుకుంటారో, అది కూడా అన్నాడు ఆయన. జగత్తు మిథ్యా అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు కూడా మిథ్య అవుతాయి. ఈ రెండు ఎప్పుడైతే వెన్ దే ఫాల్ ఇన్ ప్లేస్ అప్పుడు మిమ్మల్ని పరిచ్ఛిన్నంగా నిలబెట్టేది ఏమీ లేదు. అప్పుడు మీ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము విలీనమైపోతుంది. జనరల్లీ దేంట్లో విలీనమవుతుంది అంటే ఏది మిగులుతుందో దాంట్లో విలీనమవుతుంది అని చెప్తారు. నెక్లెస్ని కరిగిస్తే దేంట్లో విలీనమవుతుంది, ఏది మిగులుతుంది? బంగారం మిగులుతుంది, కాబట్టి బంగారంలో విలీనమవుతుంది. అలాగే పరిచ్ఛిన్న వ్యక్తిత్వము తొలగిపోతే దేంట్లో విలీనమవుతుంది? అశుద్ధ చైతన్యంలో విలీనమవుతుంది. అదే బ్రహ్మ.
కాబట్టి వీడు బ్రహ్మనిష్ఠుడుగా బ్రహ్మస్వరూపుడే ఉంటాడు. అంటే అంతకుముందు ఎలా ఉండేవాడు, పరిచ్ఛిన్న వ్యక్తి నిష్ఠుడుగా ఉండేవాడు. నేను ఫలానా మనిషిని, అల్పుడను, ఆ అమ్మాయికి భర్తను, ఈ అబ్బాయికి తండ్రిని, ఈ ఉద్యోగస్తుణ్ణి, మధ్య వయస్కుణ్ణి, పెద్ద వయస్సు వాడిని, రోగిష్ఠి వాడిని, ప్యాసింజర్ని అని ఇలాగా తనపై తాను అనేక పరిచ్ఛేదములను ఆరోపించుకుంటూ బతికాడు. ఇప్పుడు అన్ని పరిచ్ఛేదములు కల్పితములు అని తెలుసుకుని శుద్ధ చైతన్య స్వరూపుడుగా అలా ఉండిపోతాడు. అది జ్ఞాని యొక్క పరిస్థితి. ఇప్పుడు ప్రశ్న, మరి వీడి దేహము మనస్సు ఉన్నాయి కదా, ఆ చలనము, ఆ మూమెంట్ ఉంది కదా, ఆ మూమెంట్లో భాగంగా సుఖ దుఃఖాలు వస్తాయి, వస్తాయా రావా? జ్ఞాని ఇంకా సుఖమే వస్తుందా, దుఃఖం రాదా? సుఖ దుఃఖాలు వస్తే ఇంకా జ్ఞానికి మిగతా వాళ్ళకి తేడా ఏమిటి అని ఈ శంక ఒకటి లేవనెత్తుతారు. దాని మీద చర్చ. ప్రారబ్ధ కర్మ ప్రాబల్యాత్ భోగేషు ఇచ్ఛా భవేత్ యది క్లిష్యన్ ఏవా తదా అపి ఏషః భుంక్తే విష్టి గృహీతవత్. అంటే ఓ జ్ఞాని ఉన్నాడు, ఒక పరిస్థితిని కల్పి ఊహించుకుని దానికి సమాధానం చెప్పే ప్రయత్నం ఆచార్యుడు, కొంచెం చేదస్తం ఉంటుంది. ఓ జ్ఞాని ఉన్నాడు, ఈ జ్ఞాని మజ్జిగ పోసుకుంటారా పెరుగు పోసుకుంటారా అని అడిగితే పొని పెరిగిపోయాడు అని అన్నాడు. అదిగో పెరుగు కావాలని కోరుకున్నాడే, మరి జ్ఞానికి కోరిక వచ్చింది కదా అంటావేమో. అది ఆ కోరిక వీడు కావాలని తెచ్చిపెట్టుకున్న కోరిక ఏం కాదురా నాయన, అది ఆ ప్రారంభ కర్మాధీనంగా వచ్చినది. ఆ దేహమును ఆరంభించిన కర్మ ఒకటి ఉన్నది, పూర్వజన్మలయందు సంపాదించుకున్న కర్మ, దాని కారణంగానే వీడు ఈ దేహమునందు ఉండి బతుకుతున్నాడు. ఆ కర్మ యొక్క ప్రభావం చేత ఎక్కడో ఒక చోట భోజనం చేయడం తటస్థపడింది. ఆ భోజనంలో వాళ్ళు పెరుగు కావాలా మజ్జిగ కావాలా అని ఆ కర్మ యొక్క బలం చేత అడిగారు. అడిగితే వీడు అదే కర్మ యొక్క బలం చేత పోని పెరుగు వేయండి అన్నాడు. ఆ పెరుగు రుచిగా ఉంది, తిన్నాడు, మంచి మంచి ఉల్లాసము కలిగినది. మరి ఇప్పుడు జ్ఞానికి మరి ఇవన్నీ కలగచ్చునా, జ్ఞాని కోరికని కోరవచ్చునా, లేకపోతే ఏమని చెప్పాలి, నేను ఇటు పెరుగుని కానీ అటు మజ్జిగను కానీ కోరుటలేదు, కోరికలు కోరటకూడదు, కాబట్టి మీకు తోచినట్టు చేయండి అని చెప్తే అది చాలా క్లమ్జీగా ఉంటుంది, చాలా క్లమ్జీగా ఉంటుంది. ఒకళ్ళు నాకు ఉత్తరం రాశారు, ఈరోజు కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది, మీరు దీన్ని అప్రూవ్ చేయగలరు. దాంట్లో ఫస్ట్ ఐటెం 7 గంటలకి కాఫీ, 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ అంటూ ఏదో రాశారు, దాని తర్వాత సత్సంగము అలా ఏదో రాశారు డే ప్రోగ్రామ్ అంతా. నేనేమని రాశానంటే ది ప్రోగ్రామ్ ఈజ్ వండర్ఫుల్, ఐ అప్రూవ్ ఇట్, ఓన్లీ వన్ చేంజ్, ద కాఫీ షుడ్ నాట్ బి 7, ఇట్ షుడ్ బి మచ్ ఎర్లియర్ దెన్ దట్ అని నేను రాశాను. సో దే విల్ అరేంజ్ లైక్ దట్. సో ఈ రకమైన ఇచ్ఛ ఉన్నట్లయితే, మహాత్ముకి ఈ రకమైన ఇచ్ఛ ఉన్నట్లయితే, ఈ ఇచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు కామన నిష్కామంగా జీవించడానికి అభ్యాసం చేసేవారికి ఈ ఇచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రారంభ కర్మను బట్టి వచ్చిందిరా బాబు, అది దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేసుకోకు, ఆ ఇచ్ఛ వచ్చింది. మరి ఒకవేళ దుఃఖం వస్తే అది ఎక్కడి నుంచి, అది కూడా ప్రారంభ కర్మను బట్టే వచ్చింది. సుఖం వచ్చినట్టే దుఃఖం కూడా, సుఖ ప్రారంభం దుఃఖ ప్రారంభం వచ్చింది. ఇది ఎలాగంటే విష్టి గృహీతవతను ఓ దృష్టాంతం చెప్పాడు. ఈ దృష్టాంతము కొంత మిడీవల్ పీరియడ్ మెంటాలిటీ నుంచి వచ్చిన దృష్టాంతం. విష్టి ప్రకృతి, వికృతి ఏమిటో తెలుసునా, తెలీదా, వెట్టి విష్టి, వెట్టి 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 చాకిరి అని వినలేదండి, అదే వీడు విష్టి అంటే నీకు చాకిరీ చేస్తాను నాకు ధనం ఇవ్వము, ఆ ధనానికి విష్టి అని పేరు. ఆ విధంగా ఇప్పుడు వెట్టి చాకిరీ, ఇప్పుడు మనం అందరం చేసిన ఉద్యోగాలు వెట్టి చాకిరీయే కదండి. అయితే ఈ దీంట్లో ఉద్యోగం ఏమున్నది, ఉతు గొప్ప యోగము, దాంట్లో గొప్ప యోగం ఏమున్నది, వాడు చెప్పిన పని చేయడం, ఆ జీతం తెచ్చుకోవడం, ఏదో బతకడమే తప్ప అది వెట్టి చాకిరీయే.
కానీ వెట్టి చాకిరి అని దీన్ని అంటలేదు, ఇంకో దాన్ని వెట్టి చాకిరి అంటున్నారు. ఎందుకని, ఈ ఉద్యోగం మీకు నచ్చకపోతే మానేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వెట్టి చాకిరీలో అది ఉండదు. ఇక్కడ కొంచెం జీతం పెంచండి అని కోరవచ్చును, వాళ్ళు పెంచవచ్చు కూడా, అక్కడ అలాంటివే ఉండవు. ఇక్కడ వర్కింగ్ అవర్స్ లిమిటెడ్గా ఉంటాయి, వెట్టి చాకిరీలో అలాంటిదే ఉండదు. ఇంకా వాడు బతుకున్నంతకాలం వాడు చాకరీ చేసుకుంటూ ఉండడమే, తెలివిగా ఉన్నంత వరకు. అలాంటి దాన్ని వెట్టి చాకిరీ అని పేరు పెట్టారు. కానీ ఆ రోజుల్లో జీతానికి పని కుదిరితే వాడిని జీతగాడు అంటారు. జీతగాడు సంస్కృతంలో విష్టి గృహీత, గృహీత అంటే కుదుర్చుకున్నవాడు, విష్టి అంటే జీతం ఇచ్చి కుదుర్చుకున్నవాడు, జీతగాడు అని అర్థం. ఈ జీతగాడు వాడు కష్టపడి పని చేస్తూ వాడికి బరువైన పని చేస్తాడు, కష్టము కలిగించే పనిని చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు ఆ పనిని, అలా కష్టపడుతూ బరువులు మోస్తున్నాడు ఎందుకని అంటే, ఆ విష్టి తీసుకున్నాడు కదండి, ఆ విష్టి తీసుకున్న దానికి వాడు ఆ చాకరీ చెయ్యాలి. అలాగే గత జన్మకు సంబంధించిన ప్రారంభ కర్మ కారణంగా వీడు క్లేశమును పొందుతాడు. కాబట్టి సుఖమును పొందినా దుఃఖమును పొందినా ప్రారంభ కర్మ బలం చేత వచ్చినవి తప్ప, ఈయనేదో కోరుకుని సుఖాన్ని పొందాడని, సుఖాన్ని కోరుకునే అది తీరకపోతే దుఃఖాన్ని పొందుతున్నాడని సంసారికమలాగా ఈ జ్ఞాని యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకోరాదు అని అభిప్రాయం. అవును, జ్ఞాని గురించి అతని మానసిక స్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి, దానివల్ల మనకు ఉపకారం ఏమిటి అంటే, మీరు అదే స్థితిని మీరు నిర్మాణం చేసుకోగలిగితే మీకు జ్ఞానికి తేడా ఏముండదు. ఇది ఆరోగ్యం వంటిది. ఆయన జ్వరం వచ్చి ఆ మందు వేసుకుంటే జ్వరం తగ్గింది, ఆ మాట తెలుసుకుని మీరు కూడా జ్వరం వచ్చినప్పుడు అదే మందు వేసుకుంటే మీకు తగ్గుతుంది. అందుకోసం జ్ఞాని ఎలా అయితే సుఖదుఖముల ఎడల ఒక పద్ధతిలో ఉన్నాడో, మీరు కూడా అలా ఉన్నట్లయితే మీరు కూడా జ్ఞాని అవ్వడంలో అభ్యంతరం ఏం లేదు. నిజానికి మీరు జ్ఞాని అవ్వాలనియే శాస్త్రం యొక్క ఆకాంక్ష. మీరు అందరూ అజ్ఞానులుగా మిగిలిపోవాలి, ఎవడో ఒకడే పైకి వెళ్తాడు అని అలా కాదు. అలాగంటది మీకు ఈ కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఒక గురుస్థానంలో ఒకడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు, వాడు సింహాసనం మీదే కూర్చుంటాడు, ఎప్పుడూ సింహాసనం మీదే కూర్చుంటాడు, వాడు ఎప్పుడూ కింద కూర్చుంటాడు. ఈ శిష్యులు, సోకాల్డ్ శిష్యులు లేక భక్తులు, శిష్యులు అనక్కర్లేదు, భక్తులు అంటే సరిపడుతుంది. శిష్యులు అంటే చదువుకునే వాళ్ళని శిష్యులు అంటారు, ఊరికే డూడు బసవన్న తల ఊపి వాళ్ళని శిష్యులను ఏమంటారు, చదువుకునేవాడిని శిష్యులు అంటారు, శిక్షణ ఇస్తే శిష్యులు అంటారు. వీళ్ళు చదువా పాడా, ఊరికే తలకాయ ఊపడమును చప్పట్లు కొట్టడమును తీర్థప్రసాదాలు తీసుకుని లేచి రావడము. ఈ తీర్థప్రసాదములోని ఒక ఎవడో మొదలుపెట్టాడు దీన్ని. 100 ఇయర్ ఓల్డ్ 200 ఇయర్ ఓల్డ్ ది ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడు మొదలుపెట్టి ఉంటాడు. అది అలా ప్రచారంలోకి వచ్చింది. అంతకుమించి జస్ట్ బికాజ్ యూ ఈట్ సంథింగ్ యూ విల్ నాట్ గెట్ ఎనీ మెరిట్. ఏదైనా యూస్ఫుల్ వర్క్ చేస్తే మెరిట్ వస్తుంది, కానీ అలాగే తినేస్తే మెరిట్ వస్తుందని వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్, సమ్ కైండ్ ఆఫ్ ఎ బిలీఫ్. కాబట్టి ఈ శిష్యులేమీ కాదు, భక్తులు. ఈ భక్తులు వాళ్ళు అలా ఎప్పుడు అలా కింద పడి ఉండడమే, అక్కడ కూర్చోవడం, వాళ్ళు తలకాయ ఊపడం, ఆ సింహాసనం మీద ఉన్న వాళ్ళు చెప్పిన దానికి ప్రతిదానికి తలకాయ ఊపడం, తర్వాత చప్పట్లు కొట్టడం. ఈ భక్తులు ఏ స్థాయికి దిగజారి ఉంటారు అంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన ఐన్స్టైన్ =MC² అన్నాడు, అది కరెక్ట్ కాదు అన్నాడు, అంటే వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. అందరూ కాదు, కొంతమంది చప్పట్లు కొడుతున్నారు, కొంతమంది కళ్ళు పైకి అబ్బో ఎంత గొప్ప విషయం చెప్తున్నాడో అని వీళ్ళు అనుకుంటున్నారు, ఆ స్థితికి చేరుకున్నారు. చాలా అంటే చాలా హేయమైన అజ్ఞానం కూడా రెండు రకాలు. మనం వీ కెన్ అండర్స్టాండ్ ఆ జ్ఞానాన్ని, వీ కెన్ అండర్స్టాండ్ అండ్ సింపతైజ్ విత్ ఇట్, దట్ ఈస్ ఫైన్. ఇది అలా కూడా కాదు, ఇది హేయమైన అజ్ఞానం, ఏవగింపు కలిగించేటువంటి అజ్ఞానం. అలా ఉంటారు జనాలు. సో ఎనీవే ది పాయింట్ ఈజ్, మీరు అలాగా అక్కడలాగా గురువు గురువే శిష్యుడు శిష్యుడు అలాగేమీ కాదు.
మీరు కనుక మీ మానసిక స్థితిని మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే గురువు ఏ జ్ఞాని ఏ స్థితిలో ఉన్నాడో మీరు కూడా అదే స్థితిలో ఉండవచ్చును. అందుకోసం జ్ఞాని యొక్క స్థితిని వర్ణిస్తారు. ఓకే, ప్రారంభకర్మ ప్రాబల్యాత్, ప్రారంభకర్మ యొక్క బలము వలన భోగేషు ఇంద్రియ భోగముల యందు ఇచ్ఛా కోర్కే యది భవేత్ కలిగినచో కలుగుచున్నచో క్లిష్యన్నేవ క్లేశమును కూడా పొందుచున్నచో తదా అప్పుడు ఏషః ఈ జ్ఞాని అపి కూడా విష్టిగృహీతవత్ జీతగాడు వలే భుంక్తే భోగిస్తున్నాడు. ఇప్పుడు జీతగాడు ఉంటాడు, వాడికి వచ్చే జీతాన్ని బట్టి సుఖాన్ని భోగిస్తాడు. వాడు ఆ జీతం పుచ్చుకున్నందుకు గాను చాకరీ చేసినందుకు ఆ చాకరీని బట్టి దుఃఖాన్ని అనుభవిస్తాడు. చాకరీ అంటే దుఃఖమే కదండి, అలా తీసుకోండి. కాదండి, మేము చేసే వర్క్ మాకు చాలా ప్రీతికరము అని మీరంటే మీరు కర్మయోగంలోకి వెళ్ళారు, అది వేరు. ఓకే, మామూలుగా ఈ జీతగాడు ఎలా ఉంటాడు, జీతం ఇచ్చినప్పుడు మహా ఉత్సాహంగా ఉంటాడు, చాకరీ చేసేప్పుడు నీరసంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి అలా ఎందుకు అవుతుంది అంటే ఆ జీతగాడు అనే స్టేటస్ని బట్టి అలా అవుతుంది. అలాగే ఈ ప్రారంభ కర్మ ప్రాబల్యం చేత ఒకప్పుడు జ్ఞాని సుఖమును పొందవచ్చును, ఒకప్పుడు దుఃఖమును పొందవచ్చును. జీతగాడు వంటి వాడే తప్ప దాంట్లో ఆ సుఖ దుఃఖముల ఎడల ఓనర్షిప్ ఏమీ ఈ జ్ఞానికి ఉండదు అని అభిప్రాయం. తెలిసిందండి. మళ్ళీ ప్రారంభకర్మ ప్రాబల్యాత్, ప్రారంభకర్మ యొక్క బలము వలన భోగేషు భోగముల యందు ఇచ్ఛా కోర్కే యది భవేత్ కలిగినట్లయితే క్లిష్యన్నేవ క్లేశమును కూడా పొందినట్లయితే తదా అప్పుడు ఏషః అపి ఈ జ్ఞాని కూడా విష్టిగృహీతవత్ జీతగాడు వలే భుంక్తే సుఖదుఃఖములను అనుభవిస్తున్నాడు. ఇక్కడ విష్టిర్నామ వేతనం, టీకాకారుడు రాస్తున్నాడు, విష్టిర్నామ వేతనం, విష్టి అంటే జీతం. యథా విష్టిగ్రాహీ వైతనిక రాజానుచర పరాధీన సన్ శుభాశుభం కర్మ కరోతి తథా దైవాధీన జ్ఞాని ద్వివిధ కర్మాణి ప్రవర్తతే ఇత్యర్థ. సో జ్ఞాని కూడా శుభాశుభములను అనుభవిస్తాడు. ఎలా అయితే జీతగాడు శుభాశుభములను సుఖదుఃఖములను అనుభవిస్తాడో ఆ విధంగా. సరిపడిందండి. ప్రారంభకర్మ ప్రాబల్యాత్ భోగేష్విచ్ఛా భవేద్యది క్లిష్యన్నేవ తదాప్యేషః భుంక్తే విష్టిగృహీతవత్ భుంజానా అపి. నో, నాట్ దాట్. పరిజ్ఞాయోపభుక్తో హి భోగో భవతి తుష్టయే విజ్ఞాయసేవితశ్చోరః మైత్రీమేతి నచోరతాం. విద్యారణ్య స్వామి ఛాదస్తం బ్రాహ్మణుడు ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి, కొన్ని ఆ మిడీవల్ మైండ్ సెట్ నుంచి వచ్చిన దృష్టాంతాలు ఏవో చెప్తాడు ఆయన. ఆయన అంటాడు, జ్ఞానికి అజ్ఞానికి తేడానే చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాని ఏదైనా భోగాన్ని స్వీకరించినా ఆ భోగము యొక్క ముందు వెనుక దాని గుడ్ అండ్ బ్యాడ్ దాని ప్రాస్ అండ్ కాన్స్ అన్నిటినీ పరిశీలించి తెలుసుకుని స్వీకరిస్తాడు కనుక ఆ భోగము వాణిని కష్టపెట్టదు.
కాదండి, మరి భోగము చెడ్డది కదా, భోగే రోగ భయం అని ఉంది కదా, భోగము రోగాన్ని కలిగిస్తుంది. అది చాలా సత్యం ఉండవు ఆ మాట. ఇప్పుడు మీరు గమనించండి, శరీరంలో ఏవో అనారోగ్యాలు వస్తాయి, ఈ అనారోగ్యాలన్నీ కూడా తిండిని బట్టి వస్తాయి అన్నీ మొత్తం. ఆహారాన్ని కనుక మీరు ముందు, టూ కండిషన్స్, వన్ యూ టు రిడ్యూస్ ది క్వాంటిటీ, ముఖ్యంగా వయస్సు వచ్చే కొలది తినే ఆహారమును తగ్గించాలి, ఊరికే తింటూ పోవడం కాదు, ఆహారమును తగ్గించాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆహారము పౌష్టికాహారం అయి ఉండాలి. నేను ఎప్పుడైనా ఒక ఎక్స్పెరిమెంట్ అందరితోటి చేసి ఆహారం విషయంలో డెమోన్స్ట్రేట్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఐ విల్ డూ దట్ వన్ ఆఫ్ దీస్ డేస్. సో కాబట్టి ఈ రెండు పనులు చేయాలి. మీరు రెండు పనులు చేశారనుకోండి, అంటే ఆహారమును మితముగా, మితాహారము, రమణ మహర్షి ఏమనేవారంటే మితాహారము మిత భాషణము అనేవారు. ఈ రెండు చేయటము నీకు ఆత్మసాక్షాత్కారం కలిగిపోతుంది అని చెప్పేవారు. ఈ రెండే, మితాహారము మిత భాషణము. మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాం. మనం సెల్ ఫోనో ఏదో పెట్టుకుని రోజంతా మాట్లాడుతూ ఉంటాం. నేను ఆలోచిస్తూ ఉంటా, నేను సెల్ ఫోన్ వాడను, ల్యాండ్లైన్ ఉంటుంది, ల్యాండ్లైన్కి ఏవో ఫోన్లు వస్తూ ఉంటాయి, అదే అప్పుడప్పుడు బరువు అవుతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటూ ఉంటా, ఈ సెల్ ఫోన్లు పెట్టుకున్న వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు రా. సో కాబట్టి మితాహారము మిత భాషణము, మీరు ఈ పని ఇంత మటుకు చేస్తే మితాహారము వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మిత భాషణము వలన మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు శాంతముగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారమును భోగించవచ్చును, ఆహారము యొక్క భోగాన్ని అంటే రుచి తృప్తి అనుభవించవచ్చును, కానీ ఎలాగా, తింటున్న ఆహారం ఏమిటి, దీని మంచి చెడు తెలుసుకుని మీరు భోగించాలి. అలాగే మిగతావన్నీ కూడా, ఇతర భోగములు కూడా అట్టివియే. మీరు ఎప్పుడైనా టీవీ చూడాలనుకుంటే చూడవచ్చును, ఎప్పుడు అది విజ్ఞానము వినోదము అనే విధంగా చూడాలి, అంతే తప్ప అది మనని ఇడియట్స్ కింద మార్చే విధంగా చూడకూడదు. ఎక్కువసేపు చాయిస్ అనేది పక్కన పెట్టేసి ఏ ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రామ్ చూస్తూ కూర్చుంటే జనులు ఇడియట్స్ కింద తయారవుతారు. ఇడియట్స్ చాలా వర్స్ట్ కండిషన్ తయారవుతుంది, అలా చేయకూడదు. అలాగే ఇతర భోగములు కూడా, లైక్ ఈ పెర్ఫ్యూమ్స్ ఇవి ఉంటాయి, ఇవి కనుక అధికంగా కనుక మీరు వాడినట్లయితే గులాబీ సెంట్ అంటాడు. ఎందుకు గులాబీ సెంటు, యు డోంట్ నీడ్ ఇట్. అలాగే మిగతావి కూడాను, ఈ సెంట్స్, అత్తరులు, ఇవన్నీ ఇదాలు అన్నెసెసరీ. వీడు దేవుడు అంటాడు, సెంటు పట్టుకొచ్చి దేవుడిని ఎత్తిన పెడతాడు, అది దేవుడికి సెంట్ అంటాడు. అన్నీ దేవుడికి పెట్టేయటం. లడ్డు వీడికి కావాలా, లడ్డు వీడికి కావాలా, దేవుడికి కావాలా, వీడికి కావాలి. లడ్డు దేవుడికి పెట్టడం, వెంకటేశ్వర స్వామికి లడ్డు అంటే ప్రీతి అండం అనే నామాల్లో ఒకటి పెట్టడం, లడ్డు ప్రియాయ నమః అని ఒక నామం కూడా పెట్టేయడం, అంతా వీడి కల్పనే తప్ప, వీడి బుద్ధి నుంచి వచ్చిందే తప్ప. వీడి అని చెప్పాడా వెంకటేశ్వర స్వామి నాకు లడ్డు అంటే ఇష్టం అని వీడితో చెప్పాడా? అంతేకాదు, వాడేదో ఇంకోటి పెడతాడు, దానికి ఏదో పేరుంది, అది కైండ్ ఆఫ్ పాడైపోయిన చెక్క ముక్కలాగా ఉంటుంది, అప్పం అంటాడు. అది మామూలుగా 32 పళ్ళు ఉన్నవాళ్ళు, మంచి గట్టిగా 32 పళ్ళు ఉన్నవాడికి ఎవరైనా అది వర్కౌట్ కావాలి, కానీ యూ నార్మల్ పీపుల్ కెనాట్ ఈట్ ఇట్ అండ్ దేర్ ఈజ్ నో టేస్ట్ ఇన్ ఇట్. అది వెంకటేశ్వర స్వామి తింటాడు అని వీడు అంటాడు. ఎవడో ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు ఎప్పటికీ ప్రతిదానికి కూడా. వెరీ ఫన్నీ థింగ్. కాబట్టి అలా దేవుణ్ణి ఎత్తి పెట్టేయకూడదు, ప్రతిదీ అలా దేవుడికి పెట్టేయకూడదు. దేవుడికి చందనం ఇష్టం, దేవుడికి చందనం హౌ డు యూ నో, హౌ డు యూ నో, చందనం వీడికి కావాలి, దేవుడికి పెట్టేయడం. చందన చర్చిత నీలక్కడే బర అని దేవుడికి పెట్టేయటం, అది జయదేవుడు మొదలు పెట్టాడు. జయదేవుడు మొదలుపెట్టిన స్కీము
ఇట్ ఈజ్ వెరీ వెరీ పెయిన్ఫుల్ స్కీమ్ ఇట్ ఈస్ వెరీ మిసోజినిస్టిక్ అండ్ హైలీ థ్యాంక్ గాడ్ హీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ సంస్క్రిట్ సమ్టైమ్స్ యూ ఫీల్ గుడ్ దట్ పీపుల్ డోంట్ నో సంస్క్రిట్ అదర్వైజ్ యూ విల్ బికమ్ రెడ్ ఇన్ ది ఫేస్ యూ కెనాట్ ముఖముఖాలు చూసుకోవటానికి ఉండదు ఇట్ ఈజ్ లైక్ దాట్ థ్యాంక్ గాడ్ నోబడి నోస్ సంస్క్రిట్ హైలీ మిసోజినిస్టిక్ శరద్ పవార్ అని ఒక నాయకుడు ఉన్నాడు ఆయన రాజ్యసభలో మాట అతను సంస్కృతం చదువుకున్నాడు ఆయన ఏదో పార్టీలో ఉన్నాడు పార్టీ గురించి నాకు అనవసరంగానే సంస్కృతం చదువుకున్నాడు అతను అన్నాడు నేనేదో మాట వరుసకి ఏదో అంటే నా మీద పడి పీకేస్తున్నారు మీరు అందరూ మీరు కనుక కాళిదాసుని చదివితే కాళిదాసు మిసోజినిస్ట్ అంటారు మీరు అని అన్నాడు ఆయన హీఈస్ ట్రూ హీఈస్ టెల్లింగ్ ద ట్రూత్ కాళిదాసు మిసోజినిస్ట్ అయితే ఇంకా జయదేవుడి గురించి క్యా బాత్ హే ఎనీవే ఇట్ ఈస్ ఆల్ డైగ్రెషన్ దేర్ఫోర్ దేవుడికి సెంట్ అని పెట్టకూడదు సెంట్ అని అవసరం యూ డోంట్ నీడ్ ఏ సెంట్ అది దేవుడికి అని పెట్టడం ఊరికే దేవుడు అంటే ఇలా అన్నామను వీడి పుచ్చేసుకుంటూ ఉండడం పూర్వానికి ఒక జోక్ ఉంది వాడు డబ్బులు ఇన్ని నాణ్యాలు పోగేశాడు ఇది నేను పైకి ఎగరేస్తాను పైన మిగిలిపోయినవి దేవుడివి కింద పడ్డవి రావి అంటాడు అది అది దుర్మార్గం అది ఎందుకంటే అన్నీ వీడికే వచ్చేస్తాయి మన వేషాలన్నీ ఇటువంటి వేషాలే కాబట్టి ఇలాంటి భోగాల వెంట పడకూడదు మనం దాన్ని పరిశీలించుకోవాలి సెంట్స్ వీ డోంట్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మ్యూజిక్ యూ డోంట్ నీడ్ మ్యూజిక్ ఫర్ వినోదం యూ డోంట్ నీడ్ మ్యూజిక్ యాజ్ డివోషన్ విచ్ ఇస్ ఫైన్ బట్ నాట్ యాజ్ ఎంటర్టైన్మెంట్ యూ డోంట్ నీడ్ ఆల్ దాట్ ఎప్పుడైనా కొద్దిగా ఉంటే పర్వాలేదు తప్పేమీ కాదు దెన్ ఫోటోగ్రఫీ ఎట్సెట్రా యూ డోంట్ నీడ్ బికాజ్ నామరూపాలు అనవసరం టేస్టీ ఫుడ్ యూ డోంట్ టేస్టీగా ఉంటుంది అంటే ఫుడ్ ఈజ్ టేస్టీ ఓన్లీ ఇప్పుడు ఆరోగ్యమైన ఫుడ్ తింటే టేస్టీగా ఉండదా ఉంటుంది దానికి ఉండి టేస్ట్ దానికి ఉంటుంది వన్ ఫ్యాక్ట్ రిమైన్స్ టేస్ట్స్ అన్నీ కల్టివేటెడే కాఫీ టేస్ట్ ఏమిటది కల్టివేటెడ్ టేస్ట్ అది కాఫీ ఎలా ఉంటుంది కుంకుడుకాయ రసంలాగా చేదుగా ఉంటుంది అయినా కూడా మనం దాన్ని తాగుతాము కల్టివేట్ చేసుకుని తాగుతాం ఆ చేదును తగ్గించడానికి పంచదార దాంట్లో దట్టించి పాలని దట్టించి తాగుతాం కొంతమంది బ్లాక్ కాఫీయే తాగేస్తారు ఎందుకంటే కల్టివేట్ చేసుకుంటాడు ఈ టేస్ట్లన్నీ అటువంటివే అలాగే మీరు యోగ్యమైన ఆహారమునకు టేస్ట్ కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది పరిశీలించి చక్కగా తీసుకుంటే తప్పేం కాదు మరి ఇంకా పూర్వపక్షం ఏమిటంటే ఏమన్నా అది భోగమా కాదా భోగమే భోగే రోగం ఉందా లేదా ఉంది మరి మీరు తీసుకుంటే మరి పర్వాలేదని ఎలా చెప్తారు అంటే తెలిసి తీసుకుంటున్నాడు అని దృష్టాంతం ఒకడు చోరుడు ఒకడు ఉన్నాడు ఆయన ఇచ్చిన దృష్టాంతం ఉండవు మరి నేను ఆ దృష్టాంతాన్ని చెప్పాలి కదా అది అంత అద్భుతంగా ఏమీ లేకున్నా చెప్పాల్సి ఉంటుంది చోరుడు ఉన్నాడు వీడు చోరుడు అని తెలిసి మీరు వాడితో స్నేహం చేసినట్లయితే ఆ స్నేహం వల్ల మీకు నష్టం కలగదు ఎందుకంటే వాడు మీ దగ్గర చోరీ చేయడు ఎందుకని మీకు తెలుసు కదా వీడు చోరుడని మీకు తెలిస్తే బాప్ నమస్కార్ అని మీకు దండం పెట్టి వాడు ఇంకో చోటకు పోతాడు నా రహస్యం నువ్వు ఎవరికి చెప్పకు నేను నీ జోలికి రాను అని ఓ దండం పెడతాడు సరే కానీ నా జోలికి మాత్రం రాను నీ జోలికి రానే రాను నా రహస్యం మాత్రం నువ్వు కాపాడు అని వాడు దండం పెట్టేస్తాడు సరే వాడు ఎక్కడికో పోయి ఏదో చౌర్యం చేసుకుంటాడు వీడికి ఏమీ నష్టాన్ని కలిగించడు ఈ భోగములు జ్ఞానికి అంటే తెలిసి సేవించేవానికి ఆ విధంగా నష్టమును కలిగించవు అని ఓకే పరిజ్ఞాయోపభుక్తో హి భోగో భవతి తుష్టయే విజ్ఞాయ సేవితశ్చోరః
మైత్రీ మేతి నచోరతాం పరిజ్ఞాయ ఉపభోక్తః హి భోగః భవతి తుష్టయే విజ్ఞాయ సేవితః చోరః మైత్రీం ఏతి న చోరతాం పరిజ్ఞాయ తెలుసుకొని ఉపభోక్తః సేవించబడిన భోగః భోగము హి నిశ్చయముగా తుష్టయే తుష్టి కొరకు భవతి సమర్థమగును. కాబట్టి ఏదైనా ఒక భోగము అది శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఏదైనా అగుగాక ఒక భోగము దానిని మీరు తెలుసుకుని మీరు దాన్ని సేవించండి. తెలుసుకుని సేవించాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు పసుపు ఉంది, పసుపు దేవుడికి ప్రీతికరము, పసుపు ఆవుకి ఇలా పసుపు పెట్టడము, పసుపులో కుంకుమ ఏదో రంగు పెట్టి కుంకుము అని ఇలాగా మన వాళ్ళు ఆ పసుపు కుంకుమ టు బిగిన్ విత్ పసుపు, ద బేసిక్ రా మెటీరియల్ ఈజ్ పసుపు, దాంట్లో కుంకుమ. ఇవి తము వాడుతారు స్త్రీలు ఎక్కువగా. తర్వాత దేవుడికి పూజలు చేసేప్పుడు ఆవుకి పెట్టేప్పుడు వాడతారు, గోపూజ చేసేప్పుడు వాడతారు. కొంతమంది వీళ్ళు ఈ ఉపాసకులైతే ముఖమంతా మొత్తుకుంటారు కుంకుమ, ఇలా మొత్తుకుంటారు ముఖమంతా కుంకుమే. కొంతమంది అయితే ఇదంతా పసుపు పెట్టేసి ఏదో పెయింట్ వేసినట్టుగాను ఇక్కడ పెద్ద కుంకుమ బొట్టు పెడతారు. ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మీరు ఏది చేసినా యూ కెనాట్ ఎస్కేప్ ది ఎఫెక్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతికి మీరు ఎందుకోసం చేస్తున్నారని అలాగంటే డిస్టింక్షన్స్ ఏముండవు. ప్రకృతి ఇట్ విల్ స్ట్రైక్. మీరు తెలుసుకోకుండా కనుక తప్పుగా చేస్తే ఇట్ విల్ స్ట్రైక్. పసుపు చాలా ఖరీదైన వస్తువు. పసుపు మీకు పసుపు పండించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎవళ్ళో కానీ పండించరు. మా చిన్నప్పుడు మేము గ్రామంలో పసుపు పండించే వాళ్ళని చూసేవాళ్ళం. పసుపు రైతులు ఎక్కడున్నారు, నిజామాబాద్లో ఉన్నారు పసుపు రైతులు. వాళ్ళకేమో సరైన భత్యం సరైన ధర రావట్లేదని ఏదో అల్లరి కూడా చేస్తూ ఉంటారు. పసుపు ఖరీదు ఎక్కువైతే మిగతా ధరలన్నీ తక్కువ అవుతాయని మా అమ్మగారు నాకు చిన్నప్పుడు ఒక విశ్వాసాన్ని చెప్పారు. పసుపు ధరలు పెరిగితే మిగతా ధరలన్నీ తగ్గుతాయి. ఏదో సంతోషపడ్డాం. పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే పసుపు కొమ్ములు కొనుక్కునేవారు. పసుపు కొమ్ములు కొనుక్కుని వాటిని ఎండలో పెట్టి పౌడర్ చేసుకునేవారు. ఇప్పుడు మిల్లు మనం పసుపు పౌడర్ కొనుక్కుంటాం. ఈ పసుపు పౌడర్లో ఒక కెమికల్ మిక్స్ చేస్తారు వాళ్ళు, అడల్టరేషన్. ఇండియాలో ప్రతిదీ అడల్టరేట్ అవుతుంది, ప్రతిదీ. మీరు కాషస్గా ఉండాలి. దేనికైనా పేట్రియాటిజంకి మళ్ళీ ముడిపెట్టకూడదు అలాగా. దేనికదే ప్రతి నాకు నిన్న ఎవరో ఒక థీమ్, ఫోటోగ్రాఫిక్ థీమ్ పంపించాడు. దాంట్లో ఒక నది చూపిస్తాడు, స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఏ దేశంలో అయితే నదిని నదిగా చూస్తారో ఆ దేశంలోని నది అని ఉంటుంది. దాని పక్కనే ఇంకో నది మురికితోటి ప్లాస్టిక్ వేస్ట్ తోటి చూస్తే ఏవగింపు కలిగి ఇట్లా ఉంటుంది. ఇది నదిని దేవతగా పూజించే దేశంలోని నది అని వాడు రెండు బొమ్మలు చూపించాడు. ఇప్పుడు వాడేమో అదిగో యాంటీ ఇండియా అనకూడదు, ఈజ్ రైట్. సో పసుపులో అది ఆ పసుపు పౌడర్ ఎల్లో పౌడరు అండ్ సపోజ్ 1 kg ఉందనుకోండి, 1 kg ఎల్లో పౌడరు ఇట్ విల్ కాస్ట్ 1000 rupees. మీకు 1 kg ఎల్లో పౌడర్ ఇంకోటి ఉంది అది 100 rupees. అదో కేజీ ఇదో కేజీ కలిపి వాడు అమ్మితే మీరు ఏం చేయగలరు? దట్ ఈజ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఆ ఎల్లో సబ్స్టెన్స్ ఏమిటో తెలిసిన, ఇట్స్ ఎ క్రోమియం సాల్ట్. క్రోమియం ఈజ్ ఎ పాయిజనస్. క్రోమియం ఈజ్ ఎ మెటల్ విచ్ ఇస్ పాయిజనస్, చాలా డేంజరు. కాబట్టి మీరు పసుపుని
దాంట్లో అడల్టరేషన్ ఉందా లేదా అన్నది కొంచెం మీరు చూసుకోవాలి. ఏదో ఎగ్ మార్కో ఏదో ఉంటే అడల్టరేషన్ ఉండదనో ఏదో అంటారు. లేకపోతే మరి పతంజలి గారు ఆయన ఏమైనా పసుపు కల్తీ లేని పసుపు ఏమైనా ఆయన తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అదేగాని మార్కెట్కి వెళ్ళి చవక్గా దొరికి పసుపు ప్యాకెట్ ఒకటి కొనుక్కు తెచ్చేసుకుని దాన్ని ముఖానికి కాళ్ళకి రాసేసుకుంటూ ఉండడం, ఆవుకి బొట్టు పెట్టేస్తూ ఉండడం, కుంకుమ పూజ అని చెప్పేసి దాంట్లో కెమికల్స్ ఉంటాయి చూసుకోవాలి. మీరు కుంకుమ పూజ చేసినా ఆ కెమికల్ కనుక సరిగ్గా లేకపోతే మీ స్కిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ బొట్టు పెట్టుకుంటారు చూడండి, వాళ్ళ ముఖం మీద మచ్చ పడిపోతుంది. ఆ మచ్చ పడడానికి రెండు హేతువులు, ఒకటి కాన్స్టెంట్ రబ్బింగ్ మూలంగా పడవచ్చు, లేదా డ్యూ టు ఏ కెమికల్ ఇన్ ది సబ్స్టెన్స్ పడవచ్చు. అది కాన్స్టెంట్ రబ్బింగ్ మచ్చ అయితే పర్వాలేదు, అది ఒక అడల్టరేటెడ్ కెమికల్ లైక్ క్రోమియం సాల్ట్ లాంటి దాటి వల్ల పడింది అనుకోండి అన్నమాట, అది చాలా చెడ్డు. తెలుసుకుని సేవించాలండి. నేను నా పరిజ్ఞానం మీ ముందు ప్రదర్శించాను. నేను కోరినది ఏమిటంటే మీరు సేవించండి ప్రతి అది ఆ పసుపుతో అలా నింపుకుంటారు. అది మంచి పసుపు అయితే పర్వాలేదు. గంధం మంచిదేనేమో, గంధంలో కూడా కల్తీ ఉంటుందా ఏమో తెలియదు, అంతలా అక్కర్లేదండి. ఎదరవాళ్ళని ఇంప్రెస్ చేయటం అనవసరం అండి. తన సంతోషం కోసం తను ఏదైనా ముఖానికి పెట్టుకోవటం మంచిది, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం అనవసరం. అందుకోసం అలాగా బర్రె అంటే అలాగ పెద్ద పెద్దవి పెట్టేసుకోవటం అది పద్ధతి కాదు. అది ఎలా తయారైందంటే, ఒకప్పుడు అమాయకంగా పెట్టుకుంటారు, ఒకప్పుడు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం పెట్టుకుంటారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో పెట్టుకుంటారు. అది మంచిది. ఈ టాపిక్ అంతా డైగ్రెషనే, దాంట్లో సందేహం లేదు. బట్ ది పాయింట్, మీరందరూ తెలుసుకుని సుఖంగా ఉండాలని నా ఆకాంక్ష. కాబట్టి భోగం ఏదైనా మీరు తెలుసుకుని సేవించండి, తెలుసుకోకుండా సేవించవద్దు. నేను రూల్ చెప్తా, ఏదైనా వస్తువు నోట్లో వేసుకునే ముందు అది ఏమిటో చూసి నోట్లో వేసుకోవాలి. అది ఏమిటి అసలు, వాట్ ఈజ్ ఇట్, దాంట్లో ఏమున్నాయి, వాట్ ఈజ్ ఇట్స్ కంపోజిషన్, అండ్ ది బాడీ డజ్ ఇట్ బాడీ నీడ్స్ ఇట్ ఆర్ నాట్, గుడ్ ఫర్ హెల్త్ ఆర్ నాట్ తెలుసుకుని నోట్లో వేసుకోవాలి. ఒకవేళ మీకు తెలిసిన తర్వాత అది నోట్లో వేసుకోవటం డౌట్ ఉందనుకోండి, వేస్ట్ బ్యాస్కెట్లో పడేయాలి. యూ షుడ్ నాట్, ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు, మంచిదైతేనే ఇవ్వాలి, మంచిది కాకుండా ఇంకోటి చేతిలో పెట్టి అలా చేయకూడదు. చాలా కాషస్గా ఉండాలి, ఇంకోటికి ఇచ్చేప్పుడైనా మనం సేవించేటప్పుడైనా. కాబట్టి మీరు ఇంద్రియ భోగముల విషయంలో ఇలా ఉండండి, జ్ఞాని అలా ఉంటాడు. జ్ఞాని భోగమును కామనతో సేవించడు, జీవయాత్ర కోసం సేవిస్తాడు, మితముగా సేవిస్తాడు. అంచేతను ఆ భోగము చెడుదే అయినా జ్ఞానికి తుష్టిని కలిగిస్తుందే తప్ప హానిని చేయదు అని అంటాడు. ఓకే, విజ్ఞాయ తెలిసి సేవిత మైత్రి చేయబడిన చోరహ చోరుడు మైత్రీం మైత్రీభావమునే ఏతి పొందును, చోరతాం చోరభావమును నా పొందడు. కాబట్టి మీరు తెలిసి మైత్రి చేశారనుకోండి మీతో మైత్రిగానే ఉంటాడు, చౌర్యం చేయడు. మీరు తెలియకుండా మైత్రి చేస్తే మీ మొత్తం పరసంత పట్టు దొక్కపోతాడు, మీ ఆనుపానులు తెలుసుకుని అని పట్టు దొక్కపోతాడు. తెలిసి మైత్రి చేస్తే మటుకు మీ దగ్గర జాగ్రత్తగా ఉంటాడు, వాడికి తెలిసిపోయింది ఈయనకి అంటే మీకు దండం పెట్టేస్తాడు, మీకు ఎప్పుడు మీకు తేడా చేయడం. నేను ఒక పాలవాడితోటి ప్రసంగాన్ని విన్నాను గ్రామంలో. అతను ఒక పెద్ద ఆయనతో, నేను మీకు స్వచ్ఛమైన నీళ్లు కలపని పాలిస్తాను, కానీ నేను నీళ్లు కలుపుతున్న సంగతి మిగతా వాళ్ళకి మీరు చెప్పొద్దు అంటే, అప్పుడు ఈయన ఏమనాలి, చూడు అలా చేయొద్దు, అందరికీ సమానంగా ఇవ్వని అనాలి కదా, వాళ్ళకు కూడా నీళ్లు కలపకుండా ఇవ్వు, నీళ్లు కలపడం తప్పనిసరి అంటే నాకు కూడా కలుపు, నేను కూడా అలాగే పోతా అని అనాలి కదా. ఈయన అలా అనలేదు. ఈయన ఏమన్నాడో తెలుసిన,
సరే నాకు పాలు మంచివి పోయి మిగతా వాళ్ళకి నీళ్లు కలిపేసిపోయి నేనేమో నిన్నే సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అలా చేయకూడదు. కాబట్టి చోరుడు వ్యవహారం అలా ఉంటుంది, అందుకోసం చెప్పాను. తెలిసిన మీకు తెలిస్తే ఆ చోరుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. అలాగే భోగం ఏదైనా కూడా మీకు తెలిస్తే, తెలియాలండి, జ్ఞానమునకున్న పవర్ కర్మకి లేదు, దేనికి, పదార్థానికి జడానికి పవరే ఉంటుంది. జ్ఞానమునకు ఉన్న పవర్ దేనికి లేదు, కర్మయందున్న పవర్ కూడా ఆ చేతన సంయోగం వల్ల వచ్చింది మాత్రమే. జ్ఞానము సుప్రీం. కాబట్టి మీరు తెలుసుకుని భోగములను స్వీకరించండి, తప్పేమీ కాదు. మితంగా తెలుసుకున్నారంటే మితంగానే స్వీకరిస్తారు. మళ్ళీ పరిజ్ఞాయ తెలుసుకొని ఉపభోక్త సేవించబడే భోగ భోగము హీ నిశ్చయముగా తుష్టయే సంతుష్టి కొరకు భవతి సమర్థమగును. విజ్ఞాయ తెలుసుకుని సేవిత మైత్రి చేయబడిన చోర చోరుడు మైత్రి మైత్రీభావమును ఏతి పొందును. చోరతాం చోరభావమును నా పొందడు. పరిజ్ఞాయోపభుక్తో హి భోగో భవతి తుష్టయే విజ్ఞాయ సేవితశ్చోరః మైత్రీమేతి న చోరతాం వివేకే జాగ్రతి సతి దోషదర్శనలక్షణే కథమారబ్ధకర్మాపి భోగేచ్ఛాంజనయిష్యతి. చూడండి, నేను ఓవర్ ఏ పీరియడ్ నేను ఒక విషన్, ఒక మెసేజ్ని బాగా నేను హైలైట్ చేసుకుంటూ వచ్చా. ఈ రకంగా హైలైట్ చేయటానికి రెండు కారణాలు. ఒకటి, శాస్త్రము ఆ విధంగా హైలైట్ చేస్తోంది అనే ఒక ఇన్కాంట్రవర్టిబుల్ కన్విక్షన్, శాస్త్రం అలా బోధిస్తోంది అనే ది విజన్ ఆఫ్ ది శాస్త్ర, ద ఫోకస్ ఆఫ్ ది శాస్త్ర. శాస్త్ర అంటే ఏమిటి? శంకరులు, ఉపనిషత్తులు, పతంజలి మహర్షి, కాళిదాసాది మహాకవులు, ఇది శాస్త్రం అంటే నా అభిప్రాయం. దాంట్లో ఉన్న ఫోకస్ చూసి, లోతుగా చూసి, సూక్ష్మంగా చూసి, ఓ దిస్ ఈజ్ హౌ శాస్త్ర ఈజ్ పాయింటింగ్ అవుట్ అనేటువంటి ఒక కన్విక్షన్. సో యు ఫీల్ ఇట్ ఇన్ ది హార్ట్, నాట్ సో మచ్ ఇన్ ది హెడ్, యు ఫీల్ ఇట్ ఇన్ ది హార్ట్, ఆ కన్విక్షన్. దాంతో మనము తెలుసుకున్న సత్యాన్ని నలుగురితో పంచుకోవాలి అనే ఉత్సాహం. ఆ కారణంగా నేను ఈ ఆస్పెక్ట్ని బాగా హైలైట్ చేసుకుంటూ వచ్చాను. దట్ ఈజ్ వన్ రీజన్. సెకండ్ రీజన్ దానికి తోడు ఇన్నోసెన్సీ, ఇన్నోసెంట్గా ఉండడం అంటే ఏమిటి? ఎదుటి వాళ్ళని మజా, వాళ్ళని తుష్టిపర సంతుష్టీకరణ విధానం, అపీస్మెంట్ పాలసీ నాట్ దేర్, నో అపీస్మెంట్. యు కాల్ ఎ స్పేడ్, దట్ ఈజ్ అన్ ఇన్నోసెన్సీ. అది ఇన్నోసెన్సీ, అది ఆ లక్షణము. ఈ రెండింటితోటి నేను ఒక రకమైన ఫోకస్ చేసుకుంటూ వచ్చా. ఈ ఫోకస్ కారణంగా ఐ హ్యావ్ అక్వైర్డ్ ఏ కైండ్ ఆఫ్ నోటోరియిటీ ఆల్సో. ఆ ఫోకస్ కారణంగా, ఆ ఫోకస్ ఏమిటో తెలుసిన, ఆత్మజ్ఞానం అనగా టు సీ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్, అంతే, ఇంకేమీ లేదు. దీని మీద నేను ఎస్సే తయారు చేశాను, ఎప్పుడో బయటకు పట్టుకొస్తాను. దాన్ని సెల్ఫ్ ఇంక్వైరీ అనే పేరు మీద ఎస్సే వస్తుంది నా, ఇంకా ఇట్ ఈజ్ ఇన్ ది పైప్ లైన్. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే చూడండి, తెలుసుకునేది ఏమీ ఉండదు, దీంట్లో తెలియాల్సిందేమి ఉండదు. మీరు సత్యమును తెలియట అనేది ఏమీ ఉండదు, సత్యము మీరే అయి ఉంటారు. అసత్యమును అసత్యముగా తెలియటయే జ్ఞానం. అంటే ఏమిటో తెలుసిన,
దెర్ ఈజ్ నో నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. సంథింగ్ నాలెడ్జ్ అంటే ఏముండదు. నాలెడ్జ్ ఈజ్ ఆల్వేజ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఓన్లీ. ఓ దిస్ ఈజ్ ఎ మిస్టేక్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ అజ్ఞాన, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, అదే జ్ఞానం అంటే. ఇంకా వేరే జ్ఞానం ఏం లేదు, అదే జ్ఞానం. ఇప్పుడు ఏదైనా నా ఏదైనా రూపము నామము కనపడిందని, ఓ దిస్ ఈజ్ నామరూప, నాట్ రియల్, దట్ ఈజ్ జ్ఞానం, దట్ ఈజ్ ది జ్ఞానం. ఆ జ్ఞానము ఎంత ఇన్సిజివ్గా, ఎంత షార్ప్గా ఉంటుందంటే ఇట్ డజంట్ స్పేర్ ఎనీథింగ్, దేన్ని స్పేర్ చేయదు. మీకు రిలిజియన్ ఉందనుకోండి, రిలిజియన్ అంటే ఏమిటో తెలుసునండి, ఏ బంచ్ ఆఫ్ నామరూప, అంతే రిలిజియన్ అంటే, ఏ బంచ్ ఆఫ్ నామరూప. మీరు నామరూపములను అలాగా బిల్డప్ చేసుకుంటూ పోతే ఇట్ బికమ్స్ ఎ రిలిజియన్. ఆ నామరూపములు బిల్డప్ కూడా దానంతట అదే అవుతుంది, అది ఇట్ బిల్డ్స్ అప్ బై ఇట్ సెల్ఫ్. ఎవడో ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడికి ఎవళ్ళో మన మిత్రులు ఎవళ్ళో అబ్రివియేషన్ కూడా పెట్టారు ఓఎంఎం అని. ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడు ఏదో ఒకటి రెండు మూడు నాలుగు నామరూపాలు పెడతాడు, పెట్టేసి అది అదేదో అలాగ దాన్ని మెయింటైన్ చేసి అతను కాలగర్భంలో కలిసిపోతాడు. ఇంకా అక్కడి నుంచి దాన్ని అందుకుని ఒకప్పుడు ఆయన జీవించి ఉండగానే అందుకుంటారు, సాధారణంగా మనిషి అంతర్ధానం అయిన తర్వాత అందుకుంటారు. అందుకుని దాని చుట్టూ చిలవలు పలవలు చిలవలు పలవలు అల్లేసి దాన్ని ఒక హ్యూజ్ బంచ్ ఆఫ్ నామరూప కింద తయారు చేస్తారు. దట్ ఈజ్ వాట్ రిలిజియన్ ఈజ్. విష్ణువు చతుర్భుజుడు అన్నాడు ఒకడు. ఆ భుజ పాలనే, భుజ పాలనాభ్యవహారయోహో, భుజధాతువుకి రక్షించుట అని అర్థం. చతుర్భుజుడు అంటే నాలుగు రకముల భక్తుల్ని రక్షిస్తాడు. ఎవళ్ళ నాలుగురును? ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, వీళ్ళందరినీ కూడా పరమాత్మ రక్షిస్తాడు. అది చతుర్భుజుడు అంటే, దాని అర్థం అది. కానీ ఒకడు నాలుగు చేతులను పెట్టాడు. నామరూపాలు వచ్చేసే చూడండి, దాని అసలు అర్థంలో నామరూపాలు లేవు, ఈ అర్థంలో నామరూపాలు వచ్చేసాయి. అసలు అర్థం ఎవడు ఎరగను కూడా ఎరగడం, అది చూసారా? కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీ ముందు ధైర్యం చేసి చెప్పాను కనుక మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకంతో చెప్పాను, కానీ ఇదే బయటికి వెళ్ళి చెప్తే దే విల్ లించ్ మీ, ఐ టెల్ యూ. రియల్లీ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ క్రౌడ్, క్రౌడ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. క్రౌడ్ మెంటాలిటీ సచ్ ఎ థింగ్, మీరు అక్కడి నుంచి పారిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ చేసాడు అనుకోండి లారీ డ్రైవరు, అతను ఏం చేస్తాడో తెలిసినా ఆ లారీని అక్కడ వదిలిపెట్టేసి దిగేసి అలా ఆత్మ పొలాల్లోకి పారిపోతాడు. పారిపోయి ఇంకేదో రోడ్డు పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు, అక్కడ ఉండడు. బికాజ్ హీఈ్ అఫ్రైడ్ ఆఫ్ ది క్రౌడ్ లైక్ దాట్. కాబట్టి నామరూపములను అలా పోగేసుకుంటూ వెళ్ళిపోతే ఓ రిలిజియన్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వేదాంత, ఏ నామరూపాలని స్పేర్ చేయరు. ఇప్పటికే నెక్లెస్ మొదలైన నామరూపాలని స్పేర్ చేయకపోవడమే కాదు, ద రిలీజియస్ నామిన్క్లేచర్ ఈజ్ ఆల్సో నాట్ స్పేర్డ్. ఎనీ నామరూప ఫాల్స్ ఈజ్ ఫాల్స్. దేర్ ఫోర్ యూ అక్వైర్ ఏ నోటోరియటీ. చూసారా, ఇది వెన్ యూ డూ ఏ పబ్లిక్ సర్వీస్ ఇట్ ఇట్ కమ్స్ బ్యాక్ అట్ యూ. దెర్ విల్ బి ట్రెమెండస్ రెసిస్టెన్స్. ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన ఈ రెసిస్టెన్స్ ఫ్రమ్ ది మడిల్ హెడెడ్ నాన్ థింకింగ్ పీపుల్ నుంచి వస్తుంది. వాళ్ళ సంఖ్య ఎక్కువ, వాళ్ళ బలం ఎక్కువ, అలా వస్తుంది. సో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఆత్మజ్ఞానము అంటే ఆత్మంటో ఏదో ముద్దలాగా ఏదో ఉంటుంది, అది మీరు తెలుసుకుంటారు. ఏం చేస్తారో తెలుసుకుని నెత్తిమి పెట్టుకోవాలి, అది కాదు ఆత్మ. దాంట్లో తెలుసుకునేది ఏముండదు. దేర్ ఈజ్ నో నోయింగ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ థింగ్, దేర్ ఈజ్ ఓన్లీ నోయింగ్ ఆఫ్ ద ఫాల్స్ యాజ్ ఫాల్స్. దట్స్ వై ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ ది ఫాల్స్ ఓన్లీ. ద రియల్ యూ కెనాట్ నో, యూ కెన్ ఓన్లీ బీ యువర్ సెల్ఫ్ ద రియల్.
కాబట్టి దీన్ని వివేకము అని అంటారు. ఇప్పుడు నేను చెప్పింది దీన్ని వివేకము అంటారు. వివేకానికి డెఫినేషన్ ఆయన ఇస్తున్నాడు. ఏమనంటున్నాడో తెలుసిన, దోషదర్శన లక్షణం. ఈ వివేకము ఎలా ఉంటుందంటే దోషమును దోషముగా పసిగట్టే లక్షణం అది. ఈ మాట ఈయన అన్నాడా? ఈయనకి ముందే వాళ్ళు అన్నారో చెప్పండి. శ్రీకృష్ణుడు అన్నాడు, జన్మ మృత్యు జరావ్యాధి దోషదర్శన లక్షణం. పతంజలి మహర్షి అన్నాడు. పతంజలి మహర్షి దోష దర్శనం వివేక ఖ్యాతి. ఖ్యాతి అంటే నాలెడ్జ్. ఆయన ఖ్యాతి అంటాడు. ఆ భాష జ్ఞానం అని మనం అంటాం. మనం ఖ్యాతి అనం. జ్ఞానం వివేక జ్ఞానం అని మనం అంటాం. ఆయన వివేక ఖ్యాతి అంటాడు. సో దోష దర్శనమేవ వివేక ఖ్యాతి అంటాడు. కాబట్టి తప్పును ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మీ ఆరోగ్యంగా ఏమీ చెప్పడండి, మీ రోగాన్నే చెప్తాడండి. డాక్టర్ దేనికోసం చూస్తాడు? స్టెతస్కోప్ పెట్టి లోపల అన్నీ బాగున్నాయని చూడు, దానికోసం చూస్తాడా? బాగుండేది చూసేది ఏముండదు. దోషం చూడడం కోసమే చూస్తాడు. స్టెతస్కోప్ ఇక్కడ పెడతాడు, ఆ గారి పీల్చు ఇది బాగానే ఉంది, తీసేస్తాడు అక్కడి నుంచి ఇంకో చోట పెడతాడు. అంతేగాని అక్కడే పెట్టా, ఇది బాగుంది ఇంకో నాలుగు సార్లు పీల్చమ్మా అని అలా అండవు. బాగుంది వినడానికి, బాగుంది సౌండ్ బాగుందని అలా అండవు. ఒకసారి ఎవరికో డౌట్ వచ్చింది, నా కంఠం బొంగురు కంఠం ఉంది. ఆ డౌట్ ఎవరో వన్ ఆఫ్ ది డాక్టర్లు ఉండేవారు క్లాస్లో. వన్ ఆఫ్ ది డాక్టర్స్ అన్నాడు, ఏమిటి బొంగురు వస్తుంది, కుడ్ ఇట్ బి సమ్ ఇష్యూ విత్ ది లంగ్స్, సమ్ పల్మోనరీ ఇష్యూ ఏమో అని అన్నాడు. అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు నాతో కాదు, పక్కనున్న డాక్టర్ తోటి. ఆ పక్కనున్న డాక్టరు క్లాస్ అయ్యాక చూద్దాంలే అని అన్నారు. ఆమె లేడీ డాక్టరు, ఈజ్ నో మోర్, వెరీ గుడ్ డాక్టర్. క్లాస్ అయిపోయింది, నేను ఇంకా భిక్షకి తయారవుతున్నాను. ఆ అమ్మగారు వెళ్ళి స్టెతస్కోప్ పట్టుకొచ్చారు. అవి భిక్ష 5 నిమిషాలు డిలే. ఓకే, ఇక్కడ పెట్టి పీల్చు, గాలి పీల్చు. ఆమె 4 చోట్ల టెస్ట్ చేసి షీ డిక్లేర్డ్ హిజ్ లంగ్స్ ఆర్ క్లీన్ అని డిక్లేర్ చేశారు. నేను అడిగాను, ఏమండి లంగ్స్ క్లీన్గా ఉన్నాయని మీకు తెలిసిపోతుందా అలాగని అడిగాను. తెలిసిపోతుందండి అన్నారు. అంటే లంగ్స్లో ఏదైనా మాలిన్యము దోషము ఉన్నట్లయితే మీకు స్టెతస్కోప్లో ఎలా తెలుస్తుందండి? వెంటనే తెలిసిపోతుందండి అన్నారు. వెంటనే మీరు గాలి ఇక్కడ పెడతారు, ఇక్కడ 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 అంతా లంగ్స్కే, లంగ్స్ అరౌండ్, గాలి పీల్చు విదిలిపెట్టని దాన్ని బట్టి దోషం అలా తెలిసిపోతుంది. కాబట్టి డాక్టర్లు నేర్చుకున్నది ఏమిటంటారు? దోష దర్శన లక్షణం. లోకంలో జనులు పాజిటివిటీ అంటాడు. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు కాదుగా, నేను చెప్తూ ఉంటా. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు కాదు. మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చారా? ఎవరైనా పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చారా? చేతులు ఎత్తండి అన్న ఒకసారి. ఎవరో 2 ముగ్గురు చేస్తారు. మీరు ఈ క్లాసులో కూర్చోవడం అనవసరం, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. నేనేం, ఐఎమ్ నాట్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్. ఇట్ ఈజ్ నాట్ దాట్. పర్సనాలిటీ అంటే ఏమిటి? పాజిటివిటీ ఇది అది ఉంటుంది. ఇక్కడ పాజిటివిటీ ఏమి ఉండదు, అది సంసారం. అదే దిస్ ఈజ్ నెగిటివ్. ఇక్కడ వివేక జ్ఞానము అంటే టు సీ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. వివేకే జాగ్రతి సతి దోషదర్శన లక్షణే కథమారబ్ధ కర్మాపి భోగేచ్ఛాంజనజిష్యతి. ఏమండి ప్రశ్న అడుగుతారు, ఏమంటే ప్రారంభ కర్మని జ్ఞాని జయించగలడా అని? ఎస్, జయిస్తాడు. ఎందుకంటే ప్రారంభ కర్మ మీకు సుఖదుఖాలని కలిగించలేదు, సుఖదుఖహేతువులైన ఘటనలను నిర్మాణం చేస్తుంది. బయట ప్రారంభ కర్మను బట్టి ఘటనలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎవరో ఏదో రోగం వచ్చింది, దేనివల్ల వచ్చింది రోగం? సుఖదుఖం ప్రారంభ కర్మను బట్టి వచ్చింది. ఆ రోగము వలన వాడు దుఃఖమును పొందుతున్నాడా? నాట్ నెసెసరీ. ఫిజికల్ పెయిన్ గురించి నేను అంటల్లా. మానసికముగా కృంగిపోతున్నాడా? ఎస్, అయితే అజ్ఞానయ్యి ఉంటాడు.
లేదు అంటే జ్ఞాని, అంటే ప్రారంభ కర్మని జయించేసినట్టే కదా. ఎలా జయించాడు? వివేక జ్ఞానం వల్ల అది చెప్తాడు. వివేక జ్ఞా వివేకే జాగ్రతి సతి దోషదర్శన లక్షణే కథం ఆరబ్ధ కర్మ. అక్కడ దీర్ఘం ఉండదండో, హ్రస్వం నపుంసకలింగ శబ్దం, దీర్ఘం సంధిలో వచ్చింది కాబట్టి కర్మ కర్మణి కర్మాణి ఆరబ్ధ కర్మ అపి భోగేచ్ఛాం జనయిష్యతి వివేకే దోషదర్శన లక్షణే దోషమును దర్శించే రూపములో ఉండే వివేకే వివేక జ్ఞానము జాగ్రతి సతి జాగరూకమై ఉండగా ఆరబ్ధ కర్మ అపి ప్రారబ్ధ కర్మ కూడా భోగేచ్ఛాం భోగమునందలి కోరికను కథం ఏ విధముగా జనయిష్యతి ఉత్పన్నము చేయగలదు. అంటే అర్థం ఏంటి? ఏ విధముగానైనను ఉత్పన్నము చేయదు అని అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, వీడికి డయాబెటీస్ వచ్చే ప్రారంభ కర్మ ఉందనుకోండి. చిత్రగుప్తుడు రాశాడు వీడికి డయాబెటీస్ రావాలి ప్రారంభ కర్మ ప్రకారంగా అని రాసి పెట్టుకున్నాడు ఆయన చిట్టాలో. ఏమండి, వీడికి డయాబెటీస్ రావటం లేదు. యముడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, వీడికి డయాబెటీస్ రావాలండి లెక్క ప్రకారం, కానీ వాడికి రావట్లేదు, వాడు చక్క చిలకలాగా ఉండిపోయినాడు అని. అంటే ఇప్పుడు యముడు పరిశీలించి, యముడు అంటే జ్ఞాని, పరిశీలించి చెప్పాడు ఆయన చక్కగా అన్నీ తెలుసుకుని భోజనం చేస్తాడయ్యా, కాబట్టి ఆయనకి ప్రారంభ కర్మ ఉన్నా కూడా డయాబెటీస్ రాదు అని యముడు చెప్పాడు, నువ్వు మార్చుకో, అది కథ. కాబట్టి ప్రారంభ కర్మలో క్యాన్సర్ వచ్చేది ఉంది, కానీ ఆయన ఆహారము విహారము ఎంతల్లా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రారంభ కర్మని కూడా ధిక్కరించి ఆ క్యాన్సర్ దూరంగా వెళ్ళిపోయిందంతే. అలాగా అలా అవుతుందా? అవుతుంది, అవుతుంది. నేను మీకు దృష్టాంతం చెప్తా. డిఎన్ఏలో హార్ట్ ప్రాబ్లం వచ్చేది ఉంది, డిఎన్ఏలో కొన్ని పర్టికులర్ స్ట్రక్చర్లో పర్టికులర్ లింక్ని బట్టి వాడికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పచ్చు. వాడికి జెనెటిక్గా వచ్చే అవకాశం ఉన్నది హార్ట్ ఇష్యూ, హార్ట్ అటాక్, వాటెవర్. కానీ ఒక పర్టికులర్ ఫుడ్ రెజ్యుమన్ ఉన్నది, ఆ ఫుడ్ తిన్నట్లయితే డిఎన్ఏలో రావలసిన హార్ట్ ప్రాబ్లం కూడా రాదు అని సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఒక డాక్యుమెంట్ని మేయో క్లినిక్ రిలీజ్ చేసింది. నేను చదివాను ఆ డాక్యుమెంట్, నా దగ్గర ఉంది కూడా దాని కాపీ, ఇక్కడ లేదు, సేలోస్బర్గ్లో పడుంది. కాబట్టి మీకు జెనెటిక్గా, కొంతమందికి జెనెటిక్ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం జెనెటిక్గా ఉంటుంది. వాళ్ళు కనుక ఆ మేయో క్లినిక్లో చెప్పిన విధంగా ఆహారం తీసుకుంటే హార్ట్ అటాక్ రాదు. అలాగే ప్రారంభ కర్మ ప్రకారం వీడికి హార్ట్ అటాక్ రావాలి, కానీ రాదు ఆహారం కనుక సరిగ్గా తీసుకుంటే. అలాగే అదృష్టాంతం. అలాగే దోషమును దర్శించే లక్షణము అది వివేక జ్ఞానము, అది కనుక వీడికి ఉన్నట్లయితే ప్రారంభ కర్మ ప్రకారంగా వీడికి భోగము సుఖభోగం కావచ్చు దుఃఖభోగం కావచ్చు రావలసి ఉన్నా వీడికి ఆ భోగమునందు కోరిక పుట్టదు. అంటే సుఖభోగం అన్నమాట, కోరిక పుట్టడం అంటే సుఖభోగం అన్నమాట. కాబట్టి ప్రారంభ కర్మ ప్రకారంగా వీడు ఐస్ క్రీమ్ తిని పిజ్జా తిని కోకా కోలా తాగాలి అయినా సరే వాడికి ఐస్ క్రీమ్ మీద ఇచ్చ ఉండదు, పిజ్జా మీద ఇచ్చ ఉండదు, కోకా కోలా మీద ఇచ్చ ఉండదు. అంటే మరి ప్రారంభాన్ని బట్టి ఉండాలి కదా, ప్రారంభాన్ని ధిక్కరించి వివేక జ్ఞానము మార్చివేస్తుంది, అది సంగతి. జ్ఞానము యొక్క మహిమ అంతటిది. కాబట్టి ఎవడైనా ఏమన్నా ప్రారంభ కర్మను కూడా మార్చేస్తుందా? మార్చేస్తుంది, ఎస్.
అది సంగతి. ఆ జ్ఞానం ఉండాలి. దోషదర్శనం చేయాలి. నామరూపములు దోష అసత్యము. దోషం అంటే అసత్యమే దోషం. నామరూపాల్లో సారము లేదు, నిస్సారము. అంతే, ఇంకా మిమ్మల్ని మీరు ఈ నామరూపముల జంజాటంలో పడే ప్రసక్తే ఉండదు. లోకంలో జనులు నామరూపాల వెంబడి పడి సతమతమైపోతూ ఉంటారు. సతమతమే, ఇంక ఇంత అంతా ఇబ్బంది కాదు. దోషదర్శన లక్షణే, దోషమును దర్శించే రూపములో నుండే వివేకే వివేక జ్ఞానము జాగ్రతి సతి, జాగరూకమై ఉండగా ఆరబ్ధకర్మ అపి, ప్రారంధకర్మ కూడా భోగేచ్ఛాం, భోగమునందు ఇచ్ఛను కథం జనయిష్యతి, ఎట్లు ఉత్పన్నము చేయగలదు అనగా ఉత్పన్నము చేయదు అని అర్థము. వివేకే జాగ్రతి సతి దోషదర్శన లక్షణే కథమారబ్ధకర్మాపి భోగేచ్ఛాంజనయిష్యతి. నేను ఇదివరకుని 1.5 అవర్ చెప్పేవాడిని క్లాసు, ఇప్పుడు ఒక 10 నిమిషాలు తగ్గించాల్సి వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ విల్ స్టాప్ హియర్ అండ్ మళ్ళీ 2వ తారీఖు విల్ కంటిన్యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతిశాంతిశాంతి. హరి ఓం శ్రీ గురు.